చంద్రునిపై అన్వేషణలో మరో కీలక ముందడుగు పడింది. మనిషి శాశ్వత నివాస కలను వీలైనంత త్వరగా సాకారం చేయాలని రష్యా చైనాలు భావిస్తున్నాయి. అందుకు అవసరమైన విద్యుత్ తయారీని సోలార్ ప్యానెళ్లు తీర్చలేకపోవచ్చనే ఉద్దేశంతో ఏకంగా అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి. అందుకోసం ఇప్పటికే సంయుక్త కార్యాచరణ ప్రారంభించాయి. ఈ నిర్మాణాన్ని 2033 నుంచి 2035 లోపు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ వెల్లడించారు. చంద్రుడిపై మొదటిసారి అడుగుపెట్టి 50 ఏళ్లు గడిచింది. అయితే జాబిలపై మానవులు జీవిస్తారా, అందుకు అనువైన వాతావరణం ఉందా, అక్కడి పరిస్థితులు ఏంటి అనేది పరిశోధించేందుకు ఎన్నేళ్లో గడిచినా చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. ఇప్పటికీ వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి రావడమే గాని అక్కడ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు చంద్రుడిపై రష్యా, అమెరికా దేశాలు పలుమార్లు ప్రయోగాలు చేశాయి. అయితే భారత్ మొదటిసారి ప్రయోగించిన చంద్రయాన్-1 ప్రయోగం చాలా విషయాలు సేకరించింది. ఆ తర్వాత చంద్రయాన్-3 ఫెయిల్ అయినా చంద్రయాన్-3 ప్రయోగించి కీలక సమాచారం సేకరించింది ఇస్రో. ఇప్పుడు చంద్రయాన్-4 పై ఫోకస్ చేసింది. ఇందుకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్. ఈసారి చంద్రుడిపై ల్యాండ్ అవ్వడమే కాకుండా అక్కడి మట్టి, రాళ్లు, శాంపిల్స్ ని భూమి మీదకు తీసుకొచ్చేలా చంద్రయాన్-4 ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ శాంపిల్స్ ని సైంటిఫిక్ స్టడీ కోసం వినియోగిస్తామని సోమనాథ్ వెల్లడించారు. ఇలాంటి సమయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. చైనాతో కలిసి చంద్రుడిపై పరిశోధన నిర్వహించేందుకు సిద్ధమైంది. చంద్రుడిపై మనిషి శాశ్వత నివాస కలను వీలైనంత త్వరగా సాకారం చేయాలని రష్యా, చైనా తలపుస్తున్నాయి. అందుకు అవసరమైన విద్యుత్ అవసరాలను సోలార్ ప్యానెళ్లు తీర్చలేకపోవచ్చనే ఉద్దేశంతో జాబిలిపై ఏకంగా అణు విద్యుత్ కేంద్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి. అందుకోసం ఇప్పటికే సంయుక్త కార్యాచరణకు తెరతీశారు కూడా. 2035 లోపు అక్కడ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిశ్చయానికి వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ తెలిపారు. ఈ అణు విద్యుత్ కేంద్రంపై తాజాగా రోస్కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ కీలక ప్రకటన చేశారు. అయితే ఇదంతా సులువు కాబోదని యూరీ అంగీకరించారు. కాకపోతే న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ రంగంలో రష్యాకున్న అపార నైపుణ్యం ఈ విషయంలో బాగా ఉపయోగపడనుంది. మేం తలపెట్టిన ప్రాజెక్టు చంద్రుడిపై మనిషి శాశ్వత ఆవాసం దిశగా కీలక ముందడుగు కానుంది. అక్కడ మునుముందు ఎదురయ్యే ఇంధన అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు సోలార్ ప్యానెళ్లు చాలవు. అణు విద్యుత్ ఇందుకు సమర్థమైన ప్రత్యామ్నాయం. కనుకనే బాగా ఆలోచించిన మీదట ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించామని ఆయన వివరించారు. అయితే చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం వ్యవస్థాపన మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. ఇందుకోసం ఇప్పటికే ఒక ఆలోచన ప్రణాళిక రూపొందించినట్టు యూరే వెల్లడించారు. తొలి దశలో మానవ ప్రమేయంతో నిమిత్తం లేకుండా చంద్రుడిపై అణు ప్లాంట్లు స్థాపన ప్రయత్నాలు పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిని సాగుతాయి. ఇందుకోసం ప్రధానంగా రోబోలను రంగంలోకి దించి వాటి సాయంతో పని నడిపిస్తారు. స్పేస్ ట్రక్ బోట్ పేరిట అణు విద్యుత్తు నడిచే అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసే యోజనలో రష్యా ఉంది. ఇందులో భారీ అణు రియాక్టర్తో పాటు హై పవర్ టర్బైన్లు కూడా ఉంటాయి. విద్యుత్ కేంద్రం తయారీకి కావాల్సిన సామగ్రిని దాని నుంచి చంద్రునిపైకి పంపుతారు. దాని నిర్మాణ క్రమంలో వెలువడే అంతరిక్ష వ్యర్థాలు, తదితరాలను క్లియర్ చేసే పని కూడా ఈ నౌకదే. చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్ర నిర్మాణంలో ఇమిడి ఉన్న అనేకానేక సాంకేతిక సమస్యలను అధిగమించడంలో రష్యా, చైనా తలమునకలుగా ఉన్నాయి. అయితే అణు ప్లాంట్ను ఎప్పటికప్పుడు చల్లబరచడం వాటికి అత్యంత కీలకమైన సవాల్గా మారనుంది. గతేడాది రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూనా-25 అంతరిక్ష నౌక అంతరిక్షంలో అదుపు తప్పి పేలిపోయింది. ఆ ఎదురుదెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయినా అణు కేంద్రం విషయంలో వెనక్కు తగ్గుద్దని పట్టుదలగా ఉంది. ఆలోపి చైనాతో కలిసి మానవ సహిత చంద్రయాత్ర ఆ వెంటనే చంద్రుడిపై శాశ్వత బేస్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చైనా కూడా 2030 నాటికల్లా తమ తొలి వ్యోమగామిని చంద్రుడిపైకి పంపడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటినీ అమెరికా ఓ కంట కనిపెడుతూనే ఉంది. అంతరిక్షలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఆయుధాన్ని రష్యా ఇంకా బహరించలేదని, ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. ఎప్పటికప్పుడు దీనిపై శ్వేత సౌధం దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల స్పందించారు. అంతరిక్షంలో అణ్వాయుధాలను ప్రవేశపెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ నేపథ్యంలో రష్యా స్పేస్ ఏజెన్సీ నుంచి వెలువడిన తాజా ప్రకటనతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదంతా పెద్ద దేశాల నడుమ అంతరిక్షంపై ఆధిపత్య పోరుకు దారితీసే ఆస్కారం లేకపోలేదన్న
అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.